వెల్కమ్ టు టెక్ చైతు. మనం ఈ వీడియోలో కాజీపేట దగ్గర కొత్తగా నిర్మించిన రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. అంటే ఆ బ్రిడ్జ్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, సో ఆ వివరాలన్నీ తెలుసుకుందాము. ఇది కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్. సో కాజీపేట నుండి మూడు వైపులకి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే సికింద్రాబాద్ వస్తుంది, ఇటు వెళ్తే వరంగల్ వస్తుంది, ఇటు వెళ్తేనేమో బలార్షా అటు సిర్పూర్ కాగజ్ నగర్ వైపుకి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి కాజీపేట రైల్వే స్టేషన్ నుండి ఇటువైపుకి వస్తే ఇదిగోండి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఇదేమో వరంగల్ వైపు వెళ్ళే రైల్వే లైన్, ఇదేమో ఇటు పెద్దపల్లి రామగుండం బలార్షా న్యూఢిల్లీ వైపు వెళ్ళే రైల్వే లైన్. సో అంటే న్యూఢిల్లీ వైపు వెళ్ళే రైళ్ళన్నీ ఇటు వెళ్ళిపోతాయి, వరంగల్ వైపు వెళ్ళే రైళ్ళన్నీ ఇటు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఇంకో లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ వచ్చేసి అంటే ఇటు రామగుండము సిర్పూర్ కాగజ్ నగర్ నాగ్పూర్ ఢిల్లీ వైపు నుండి ఇటు విజయవాడ వైపు వెళ్ళేవి కానివ్వండి, లేదా విజయవాడ వైపు నుండి ఇటు రామగుండము సిర్పూర్ కాగజ్ నగర్ ఢిల్లీ వైపు వెళ్ళే రైళ్ళన్నీ ఈ రూట్లో వెళ్ళిపోతాయి. అంటే అవి కాజీపేట రైల్వే స్టేషన్కి రావు, డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతాయి. అంటే ప్యాసింజర్ రైలు కానివ్వండి, ఫ్రైట్ రైలు కానివ్వండి, ఇలా డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతాయి. సో అటు ఈ కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఈ ఇది ట్రయాంగిల్ లాగా ఉంటుంది, చూడొచ్చు మీరు ఇలా ట్రయాంగిల్ లాగా ఉంటుంది. సో అంటే ఇలా వెళ్ళి ఇలా ముందుకు వెళ్ళాక ఈ రైల్వే ఈ రెండు రైల్వే లైన్స్ కలుస్తాయి. అంటే ఈ రైల్వే లైన్స్ కలుస్తాయి. అదేవిధంగా ఇటు కూడా కిందకి వెళ్ళిన తర్వాత ఇటు వరంగల్ వైపు వెళ్ళేవి ఇటు నుంచి వచ్చే ఈ రైల్వే లైన్స్ కలిసిపోతాయి. ఈ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ని ఎందుకు నిర్మించారంటే, ఇప్పుడు పెద్దపల్లి వైపు నుండి సిర్పూర్ కాగజ్ నగర్ నాగ్పూర్ సైడ్ నుండి ఏ రైలు అయినా సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి, ఆ రైలు ఇలా వచ్చి ఇలా వస్తుంది, ఇలా వచ్చి కాశీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఇలా వెళ్తుంది. అంటే ఇటువైపు నుంచి వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. సో మనకి తెలిసిందే కదా, వెహికల్స్ కానివ్వండి మనుషులు కానివ్వండి ఏవైనా మన ఇండియాలో లెఫ్ట్ సైడ్న వెళ్తాయి. సో ఇప్పుడు కాజీపేట వైపు నుండి ఇటు పెద్దపల్లి వైపుకి వెళ్ళే రైళ్ళు ఏమో ఇలా ఇటు లెఫ్ట్ సైడ్ ట్రాక్లో ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళి ఇలా అలా పైకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇటు పెద్దపల్లి సిర్పూర్ కాగజ్ నగర్ వైపు నుండి లేదా ఢిల్లీ వైపు నుండి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళాలనుకోండి రైలు, ఆ రైలు ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చి ఇలా కాజీపేట జంక్షన్ మీదకి వచ్చి ఇటు వెళ్ళిపోతుంది సికింద్రాబాద్ వైపుకి. సో ఇప్పుడు ఒక రైలు వస్తుంది అనుకోండి ఇటు పెద్దపల్లి వైపు నుండి కాజీపేట జంక్షన్కి, సో ఆ రైలు ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా రావాలి. మీకు చెప్పాను కదా ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఈ రైల్వే లైన్స్ కలిసిపోతాయని. సో సపోజ్ ఇప్పుడు ఒక రైలు కాజీపేట వైపుకి వెళ్తుంది అనుకోండి ఇటు నుంచి వచ్చి, సో ఆ రైలు ఇలా వచ్చి ఇలా వెళ్తుంది కదా, సో ఆ టైంలోనే ఇటు వరంగల్ వైపు నుండి ఏదైనా రైలు ఇటు రామగుండం వైపు వెళ్ళాలి అనుకోండి, అప్పుడు ఆ రైలు వెళ్ళలేదు. ఎందుకంటే ఇటువైపు నుండి వచ్చిన రైలు ఇక ట్రాక్స్ని మారుతూ ఇటు సైడ్కి రావాలి, అంటే ఈ లైన్లోకి రావాలి, అంటే ఇటు కాజీపేట వెళ్ళే లైన్లోకి రావాలి. అంటే మీకు చూపిస్తాను, ఇటు పెద్దపల్లి నుండి ఇటు కాజీపేట వైపు వెళ్ళే రైళ్ళు ఇలా రావాలి, ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇటు కాజీపేట జంక్షన్ లోకి వస్తుంది. సో అదే టైంలో ఇటు వరంగల్ వైపు నుండి ఇటు ఒక రైలు ఇటు పెద్దపల్లి వైపు వెళ్ళాలనుకోండి, ఆ రైలు ఇటు నుంచి వస్తుంది వరంగల్ నుండి, ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. సో కానీ ఈ ట్రైన్ వెళ్తుంది అనుకోండి, అంటే ఈ ట్రైన్ ఇలా ట్రాక్స్ మారుతూ ఇటు కాజీపేట వైపుకి వస్తూ ఉంటుంది, సో ఇక ఆ సమయంలో ఈ ఇటు వరంగల్ వైపు నుండి వచ్చే ఈ రైలు ఇటు వెళ్ళలేదు. సో అంటే ఈ ట్రైన్ వెళ్ళేంతసేపు ఈ ట్రైన్ని ఆపి ఉంచాల్సి వస్తుంది. సో దానివల్ల చాలాసేపు ఇటు సైడ్ నుండి వచ్చే ఈ రైలు ఆగిపోయి ఉండాల్సి వస్తుంది, అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ వెయిట్ చేయటం వల్ల ఈ ట్రైన్ ఇటు ట్రాక్స్ మారి వెళ్ళేంత వరకు ఈ ట్రైన్ని వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది కదా, సో ఈ టైంని వేస్ట్ అవ్వకుండా చేయటం కోసమే ఈ కొత్తగా రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ని నిర్మించారు. కొద్ది రోజుల క్రితమే ఈ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది, దాని గుండా ప్యాసింజర్ రైళ్ళు ఫ్రైట్ రైళ్ళు అన్నీ ప్రయాణిస్తున్నాయి. సో ఆ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ని ఇక్కడ నిర్మించలేదు, ఇదిగోండి ఇక్కడ నిర్మించారు, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ అని. సో జస్ట్ ఈ ఫొటోస్ వస్తే మనకి గూగుల్లో ఫొటోస్, సో ఈ గూగుల్ మ్యాప్స్ అప్ టు డేట్ ఉండవని మీకు తెలిసిందే కదా. సో కానీ మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే ఇంకా వర్క్స్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా వర్క్స్ అనేవి అయిపోయాయి. చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ నిర్మించింది, అంటే ఆ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్కి సంబంధించిన ట్రాక్ ఇలా వచ్చి ఇదిగోండి ఇలా వచ్చి ఇదిగోండి ఇక్కడ టన్నెల్ లాగా ఉంది. సో ఇలా ఈ టన్నెల్ గుండా వెళ్ళి ఇదిగోండి ఇక్కడ బయటకు వచ్చింది. సో ఇక్కడ ఇలా బయటకు వస్తుంది, బయటకు వచ్చి ఇక్కడ ఈ లైన్లో కలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు, లైన్ గీసి ఇటు పెద్దపల్లి వైపు నుండి ఇటు కాజీపేట వెళ్ళే రైలు ఏమో రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ కిందగా వెళ్తుంది, అంటే ఇలా ఆ లైన్లో గుండకి ఇలా వెళ్ళి
ఇక్కడ టన్నెల్ ఉంటుంది కదా, ఆ టన్నెల్లో గుండగా ప్రయాణించి ఇటువైపుకు వస్తుంది. ఇటు వరంగల్ వైపు నుండి ఇటు పెద్దపల్లి వెళ్ళే రైలేమో సో ఇలా వెళ్తుంది, అదేం ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇటు పెద్దపల్లి వైపు నుండి కాజీపేట వైపు వెళ్ళే రైలేమో ఇలా కింద టన్నెల్ గుండా వెళ్తుంది యెల్లో కలర్లో. సో ఇటు వరంగల్ వైపు నుండి పెద్దపల్లి వెళ్ళే రైలేమో సో ఇలా పైన వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఇంకా ఈ ట్రైన్ అంటే ఇప్పుడు ఇటు కాజీపేట వైపు వెళ్ళే రైలు కోసం ఇటు వరంగల్ నుండి పెద్దపల్లి వైపు వెళ్ళే రైళ్ళేవి ఆగాల్సిన అవసరం ఉండదు, అవి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే దానివల్ల టైం అనేది సేవ్ అవుతుంది. సో ముఖ్యంగా దీనికోసమే ఈ రైల్ అండర్ రైల్ బ్రిడ్జ్ని నిర్మించారు.